పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం అయపరాజుగూడెం గ్రామంలో 6వ జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. కార్యక్రమంలో అయపరాజుగూడెం గ్రామస్తులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాలు సక్రమంగా అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గతంలో 42 మందికి ఇళ్ల స్థలాలు పట్టాలు మంజూరు చేశారు. మా స్థలాలు మాకు విడగొట్టమని అధికారులను కోరగా గతంలో ఇచ్చిన పట్టాలను రద్దు చేశామని అధికారులు చెప్పగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పట్టాలు రద్దు చేయడం ఏమిటని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అర్హులైన వారికి పెన్షన్లు రేషన్ కార్డులు అందడం లేదని ప్రజలు వాపోయారు. కూర్చోండి బాబు. అలాగే ఒక్క నిమిషం బాబు. అలాగే ఒక్కసారి ఆగండి సార్. అది పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం అయపరైన గ్రామంలో నా పేరు అన్నపనేని శాంతారావు, ఎక్స్ సర్పంచ్. 12వ సంవత్సరంలో 42 మందికి 152 సెంట్లు భూంగుని 42 మంది పట్టాలు చూడటం జరిగింది. తర్వాత దారికి అడ్డు పెట్టి దారి ఇవ్వకుండా ఆపటం, దారి లేకుండా చేశారు. అప్పుడు ఇమీడియట్గా వీళ్ళు హైకోర్టును ఆశ్రయించి దారిని, రెవెన్యూ వారిని దారిని వేయాల్సిందిగా కోరటం జరిగింది. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత దారి మొన్న అంత ఒక 2 నెలల క్రితం దారి పోసారు, రోడ్డు వేయటం జరిగింది. ఇప్పుడు 42 పట్టాలు మా ఎవరికి అప్పచెప్పి ఇల్లు మంజూరు చేసి ఇల్లు కట్టేసి అప్పచెప్పమని వీళ్ళందరూ జన్మభూమికి వచ్చి అడగటం జరిగితే అవన్నీ రద్దు చేసేసాం, మళ్ళీ కొత్తగా మేము అని ఇప్పుడు చెప్పటం ఎంఆర్ఓ గారు చెప్పారు. ఆ కాఫీ ఇవ్వమంటే కాఫీలు కూడా లేవంటున్నారు, కానీ రద్దు చేసామంటున్నారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా రద్దు చేశారు అని మేము అడుగుతుంటే నోటీసులు ఇచ్చామంటున్నారు. ఎవరికి 42 మందిలో ఒక్కళ్ళకి కూడా నోటీసులు అనేది అందజేయలేదు. ఈ విధంగా ఈ పరిపాలన కొనసాగటం జరుగుతుంది. వాళ్ళ ఇష్టం. ఇది అసలు ఆ 42 మంది ఇచ్చినటువంటి రద్దు చేయడానికి ఎలాంటి అర్హతతో మీరు రద్దు చేశారని అడుగుతుంటే దానికి సమాధానం కూడా వాళ్ళు సరైన సమాధానం కూడా ఎంఆర్ఓ గారు వాళ్ళు ఇవ్వట్లేదు. చేస్తున్నారు దానికి రద్దు చేసిన కాఫీ ఇవ్వమని అడుగుతున్నాం. అది ఎట్టి అది ఇస్తా అవసరం వచ్చినప్పుడు బయట పెడతారట, ఇప్పుడు అంటే ఇవ్వమంటున్నారు. 42 మందికి పట్టాలు ఇచ్చేసి ఉన్నాయి కాబట్టి, ఆల్రెడీ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఇల్లు కట్టించి అప్పచెప్పాల్సిందిగా మేమందరం కూడా డిమాండ్ చేసి అలాగే ఇల్లు కట్టేయాల్సిందిగా కోరుతున్నాం. పేరు మరీదాస్ అండి, లింగపాలెం అయపరాజుగూడెం. 4వ సంవత్సరం అవుతుంది అంటే ఇప్పుడు టెన్షన్ లేదు. ఎన్నిసార్లు జరిగినా ఎవరో సమాధానం ఇళ్ళ పట్టా చేతిలోకి ఇచ్చి మళ్ళీ లాగేసుకున్నారు. పేరు రద్దు అయిపోయినాయి. ఇంటికంటే ఇంటికి వెళ్ళిపోయాడు లేదండి, రోడ్డు మీద పట్ట